Karnool Jilla Yemiganuru Gajula Dinne Project నుండి Yemiganuru శాశ్వత తాగునీటి సరఫరా కొరకు AIIB సహకారంతో నిర్మిస్తున్న ప్రాజెక్టుకు ఎమ్మెల్యే Keshavareddy YCP సీనియర్ నాయకులు జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు Yemiganuru ప్రజలకు ఈ ప్రాజెక్టు ద్వారా ఎప్పటికీ తాగునీటి కష్టాలు ఉండవని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామకృష్ణ మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నానాపుగా మోహన్ రెడ్డి ఉన్నప్పటి నుండి రక్షిత మంచినీటి పథకం ఏర్పాటు చేయాలా జమీనూరు పట్టణానికి అనే ఉద్దేశంతో ఎన్నో ప్రయత్నాలు చేశారు అది సక్సెస్ కాలేకపోయింది ఎందుకంటే ఎప్పుడో సోమప్ప గారు ఎస్ఎస్ ట్యాంక్ కట్టి జమీనూరు జనాభా 20,000 ఉన్నప్పుడు కట్టారు అదే ఎస్ఎస్ ట్యాంక్తోనే ఇంతవరకు మనము గుడేకల్ చెరువు ఉన్నందువల్ల మనకు అదొక అధిక లాభం దానివల్ల రెండింటికంటే మనకి ఇంతవరకు జరిగింది కానీ ఇప్పుడు నీటి ఇబ్బంది సబర్బన్ ఏరియాలో అంటే శివారు ప్రాంతాల్లో అంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది కొన్ని చోట్ల పట్టణ మధ్యలో కూడా నీళ్ళు ఎక్కడం లేదు విధంగా ఎన్నో సమస్యలు ఉంటే గట్టెక్కాలంటే మనకు శాశ్వతంగా రక్షిత మంచినీటి పథకం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్కి రూపకల్పన చేయడం జరిగింది వాటర్ అలికేషన్ కోసం బాగా ఇబ్బంది పడినాము అది మొత్తానికి సక్సెస్ చేసి మనకి వాటర్ అలికేషన్ కూడా వచ్చింది ఈ ప్రాజెక్టు తప్పకుండా మనకి సక్సెస్ అవుతుంది దీన్ని మెగావాళ్ళు 1 సంవత్సరం లోపలనే ముగించాలని కోరుతున్నాను చేస్తారా అదే 1 సంవత్సరం లోపల ముగించేస్తే తర్వాత ఈ టౌన్లో వచ్చేసి IHP వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారు టౌన్లో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వాళ్ళు కూడా తొందరలో వస్తారు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కూడా ఓ పక్క మొదలవుతుంది అంటే సైమల్టేనియస్గా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఈ